సో ఇవాళ పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనకి టు ప్రొటెక్ట్ ఫైల్స్ సాఫ్ట్వేర్స్ ఫ్రమ్ వైరస్ ఈవెన్ ఇఫ్ ద పీసీ ఇస్ ఇన్ఫెక్టెడ్ బై వైరస్ అంటే మనకి మన పీసీ అనేది అంటే మన పీసీ అనేది వైరస్ తో ఇన్ఫెక్ట్ అయినా కానీ మన ఫైల్స్ కింద సాఫ్ట్వేర్స్ కి ఏం కాకుంటే ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి జనరల్ గా మనకి పీసీకి వైరస్ వచ్చిడుతోనే మన సాఫ్ట్వేర్స్ అన్ని కరప్ట్ అయిపోతే అవి వర్క్ చేయవు అన్నట్టు సో ఆ ఫైల్స్ ని గానీ సాఫ్ట్వేర్స్ ని గానీ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అంటే సొల్యూషన్ ఏంటంటే మనకి టూ వేస్ గా మనకి దీన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు సో వన్ వే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్టయితే ఒక ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది ఉన్నది ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది ఒక ఫైల్ ఉంది సో నేను దీన్ని వైరస్ పీసీకి వైరస్ వచ్చినా గానీ పీసీ ఇన్ఫెక్ట్ అయినా గానీ ఈ సాఫ్ట్ వీటికి ఏం కాకుంటే ఏం ఎట్లా చూడాలి అంటే దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే ఒకటి ఏంటంటే విన్రార్ యూజ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాజిక్ ఐఓసో యూజ్ చేయాలి అది ఎట్లా అంటే విన్రార్ అంటే మనకి ఇది విన్రార్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇది సో దీన్ని ఇన్స్టాల్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దీన్ని రైట్ క్లిక్ చేయాలి ఇది నేను వైరస్ నుంచి కాపాడాలనుకుంటాను ఈ ఫైల్ ని ఒకవేళ పీసీకి వైరస్ వచ్చినా గానీ దీని మీద రైట్ క్లిక్ చేసి యాడ్ టు ఆర్కైవ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇవి జిప్ అయిపోయింది అన్నట్టు విన్రార్ ద్వారా సో దీనికి వైరస్ వచ్చిన ఈ పీసీకి వైరస్ వచ్చినా గానీ ఈ ఫైల్స్ ఏం కావన్నట్టు ఇట్లా ఎంటీ ఉంటే మాత్రం ఇవి కరప్ట్ అయిపోతాయి దీంట్లో ఉంటే మాత్రం ఇది కరప్ట్ కాదు సో ఇట్లా అంటే వీటి మీద సో దీని మీద డబుల్ క్లిక్ చేసి చూడగానే దీని లోపల ఈ ఫైల్స్ అనేది సేవ్ అయి ఉంటాయి అన్నట్టు ఒక టూ ఫైల్స్ అనేది ఇక్కడ సేవ్ అయిపోయింది మనం చూడొచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యాజిక్ ఐఓసో ద్వారా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాజిక్ ఐఓసో అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఫినిష్ ఫినిష్ మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇక్కడ నేను మనం చూడొచ్చు ఇక్కడ మ్యాజిక్ ఐఓసో అనేది షార్ట్ కట్ అనేది క్రియేట్ అయింది సో నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనం చూడొచ్చు త్రీ ఆప్షన్స్ బై నౌ రిజిస్టర్ అండ్ ట్రై ఇట్ ఉంది నేను రిజిస్టర్ చేస్తాను సో ఇక్కడ నేను రిజిస్టర్ చేయగానే ఇక్కడ నాకు మ్యాజిక్ ఐఓసో మేకర్ అనేది ఓపెన్ అయింది అన్నట్టు సో ఇది ఎట్లా యూజ్ చేయాలి మ్యాజిక్ ఐఓసో అనేది సో ఇక్కడ నేను ఫైల్ అనేది సేవ్ చేసి పెట్టాను కదా ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది ఒకటి వన్ వే ఏంటంటే నేను విన్రార్ ద్వారా నేను ఫైల్ ని ప్రొటెక్ట్ చేశాను ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ మ్యాజిక్ ఐఓసో అంటే సెకండ్ వన్ ఏంటిది మ్యాజిక్ ఐఓసో దీన్ని ఇన్స్టాల్ చేశాను కదా నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మ్యాజిక్ ఐఓసో ఓపెన్ చేస్తాను సో మ్యాజిక్ ఐఓసో అనేది నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి సో సెకండ్ వన్ లో మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఇక్కడ ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉందిగా నేను దీన్ని డ్రాగ్ అని ఇక్కడ డ్రాప్ చేస్తాను డ్రాప్ చేసి నేను ఇక్కడ ఇక్కడ నేను సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ ఐఓసో ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలనుకుంటే మనం ఫైల్ నేమ్ ఇవ్వచ్చు డెస్క్ టాప్ మీద నేను దీనికి ఫైల్ నేమ్ ఇస్తున్నా ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అని ఇచ్చి నేను సేవ్ చేస్తున్నా సేవ్ చేయగానే నాకు ఏమైందంటే ఇక్కడ నేను చూడొచ్చు ఇక్కడ ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇక్కడ ఐఎస్ఓగా కన్వర్ట్ అయిపోయింది ఐఎస్ఓ కన్వర్ట్ అయింది సో దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఒకటి ఏంటంటే మ్యాజిక్ ఐఎస్ఓ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు సో ఇక్కడ మ్యాజిక్ ఐఓసో ద్వారా నేను ఓపెన్ చేసినప్పుడు నాకు ఇందులో ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇక్కడ అవుపిస్తున్నాయి ఇట్లా ఇంకో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని ఎక్స్ట్రాక్ట్ అని క్లిక్ చేయగానే నాకు ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ నేను చూడొచ్చు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీద నేను
డెస్క్టాప్ మీద డి డ్రైవ్ లో నేను క్లిక్ చేస్తాను. డి డ్రైవ్ మీద ఓకే అని క్లిక్ చేస్తాను. ఓకే అయ్యంగానే నాకు ఇక్కడ ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనేది నాకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇది సెకండ్ వే ఆఫ్ సేవింగ్ ద ఫైల్స్ అన్నట్టు. సో ఇది ఏంటంటే మనకి విన్రార్ లో ఉన్న మ్యాజిక్ ఐఎస్ఓ ద్వారా మనము దీన్ని కన్వర్ట్ చేసిన ఐఎస్ఓ ఫార్మాట్ లాగా మనకి వైరస్ అనేది రాదన్నట్టు. విన్రార్ ను ఈ టూ వేస్ లో విన్రార్ అండ్ మ్యాజిక్ ఐఎస్ఓ ద్వారా మనకి పర్మనెంట్ గా మనకి పీసీకి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయినా గానీ ఫైల్స్ కి సాఫ్ట్వేర్స్ కి అనేది వైరస్ అనేది ఇన్ఫెక్ట్ కాదు. ఇది పర్మనెంట్ ప్రొటెక్షన్ అన్నట్టు. సో ఇట్లా మనం ఫైల్స్ ని సేవ్ చేసుకోవచ్చు వైరస్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా నా బ్లాగ్ కి మీరు రావాలనుకుంటే గూగుల్ నుంచి కళ్యాణ్ ఎంటెక్ అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వకుండా. టైప్ చేస్తే మీరు ఇక్కడ కళ్యాణ్ స్పేస్ m.tech అనేది నా యూట్యూబ్ ఛానల్. ఇది కళ్యాణ్ స్పేస్ m.tech టిప్స్ అనేది నా యూట్యూబ్ నా బ్లాగ్ అండి. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా ఇక్కడ టాప్ లో ఉంది కళ్యాణ్ స్పేస్ m.tech అనేది, ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ నా వీడియోస్ అండి. యూట్యూబ్ నుంచి రావాలనుకుంటే కళ్యాణ్ స్పేస్ m.tech అని టైప్ చేస్తే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీకు నా యూట్యూబ్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అంటే నా అప్డేట్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. లేకుంటే ఈ వీడియో కింద ప్లే అయ్యే సబ్స్క్రైబ్ బటన్ కి మీరు క్లిక్ చేస్తే నా అప్డేట్స్ అనేటివి డైరెక్ట్ గా మీ జీమెయిల్ అకౌంట్ కు వస్తాయి అన్నట్టు, నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా గానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.